అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మనధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుకు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. గురుగారు, శివుడినో లేకపోతే విష్ణువునో కాకుండా గణపతిని మాత్రమే ఆరాధిస్తే మన సకల విఘ్నాలన్నీ తొలగిపోతాయి అంటారు, ఎందుకని? అంటే తండ్రి అయినటువంటి శివుడు, అలాగే మామ అయినటువంటి విష్ణువుకి లేనటువంటి ప్రాధాన్యం గణపతికి ఎందుకుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. నిజానికి శివుడు కూడా ఏదైనా కార్యక్రమం చేయాలంటే గణపతిని పూజించాలని చెప్తుంది శాస్త్రం. ఎందుకని అంటే ప్రతి దేవతా స్వరూపానికి ఒక అంతరార్థం ఉంది. వినాయకుణ్ణి మనం పరిశీలించి చూస్తే ఆయన రూపము మనకు అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. వినాయకుడి యొక్క మొట్టమొదటి నామం ఓం సుముఖాయ నమః అంటాం. అలా ఏనుగు తొండంతో ఉన్న ముఖము సుముఖము అంటే అందమైన మంచి ముఖము అని అంటే మీరు ఒప్పుకుంటారా? కానీ అంతరార్థం ఏమిటంటే ఏనుగు ముఖం చూసిన మరుక్షణం మనస్సు నిశ్చలంగా మారిపోతుంది. ఇలా చంద్రుడి వెన్నెలకు, ఏనుగు ముఖానికి మనస్సును నిశ్చలంగా మార్చేటువంటి తత్వం ఉన్నది. ఇప్పుడు ఏదైనా కార్యక్రమాన్ని నువ్వు ప్రారంభించినప్పుడు దాంట్లో విజయం సాధించలేకపోవడానికి కారణము నీ మనస్సు వికారానికి గురి అయ్యి స్థిరంగా ఏకాగ్రతతో ఉండికపోవటం. వినాయకుణ్ణి చూసినంత మాత్రాన నీ మనస్సు నిశ్చలంగా మారుతున్నప్పుడు మొట్టమొదట ఎవరిని చూడాలి, ఎవరిని పూజించాలి? రెండవది, ఆయనకు పెద్ద చెవులు చిన్న నోరు, అంటే అర్థము ఎక్కువ విను తక్కువ మాట్లాడు, మాట్లాడాల్సిన అవసరం వస్తేనే మాట్లాడు. అందుకే ఏనుగుకు కరము అంటే తొండము అనే అర్థం ఉంది, చెయ్యి అనే అర్థం ఉంది. ఆయన తొండాన్ని అడ్డంగా పెట్టుకొని మనకు ఒక మాట చెప్తున్నాడు, బీ లైక్ ఏ జడ్జ్. నువ్వు సమస్యను మొత్తము పరిశీలించి నిర్ణయం తీసుకునేటువంటి న్యాయ నిర్ణేతగా ఉండు, అంతేకాని కేవలం వాదించే న్యాయవాదిగా ఉండకు. ఇది అద్భుతమైనటువంటి ఆయన చెవులు నూరు మనకు చెప్తుంది. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసతృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమిడే. ఆయన తండ్రి అయినటువంటి శివుడు దక్షిణామూర్తి స్వరూపంలో జ్ఞానస్వరూపంగా ఉన్నప్పుడు చెప్పిన మాట కూడా అది, మౌనంగా ఉండి వ్యాఖ్య చేయగలగటమే పరబ్రహ్మతత్వము. ఆధునిక విజ్ఞానం ఒక మాట చెప్తుంది, ఒక గంట సేపు నువ్వు మాట్లాడే ఎకస్టిక్ ఎనర్జీని అంతా నువ్వు కన్జర్వ్ చేయగలిగితే దాంతో ఒక 1 HP మోటార్ని తిప్పవచ్చు. ఇన్ని విషయాలు కేవలము వినాయకుని యొక్క కరణములను చూసి తొండమును చూసినంత మాత్రాన నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. తరువాత ఆయన నేత్రములు, నిర్మలమైన ఆయన నేత్రములు, ఏ కల్మషము లేని ఆయన తత్వాన్ని ప్రకటిస్తుంది. అంతేకాదు ఏనుగుకిట ఎలుక కూడా ఏనుగులాగా కనపడుతుందట, అవన్నీ కుంభాకార కటకాళ్ళ. అంటే ప్రతివాడు నా అంతటి వాడే అన్న భావన నీలో ఉంటే అహంకారం నీకు ఎక్కడ దగ్గరకు వస్తుంది? ఇగో అంటేనే ఎడ్జింగ్ గాడ్ అవుట్, నీలో ఉన్న దైవత్వాన్ని బయటికి పంపే భావనే అహంకారం. ఐగో యూగో వై ఈగో, నువ్వు పోయేవాడివే నేను పోయేవాడిని, మధ్యలో ఈ అహంకారం ఎందుకు? ఈ భావన ఆయన నేత్రాలు చూసినప్పుడు నీలో ఉద్భవిస్తుంది. ఇక ఆయన తొండం, అది పెద్ద వృక్షాన్నైనా పెకలించి అవతల పడేస్తుంది, చిన్న సూదినైనా జాగ్రత్తగా పైకి లేదు. అంటే చేసే పని ఏదని కాదు, ఎంత అద్భుతంగా నువ్వు చేయగలవు అన్నది ముఖ్యం. ఇలా ఆయన ఒక్క రూపంలోని ప్రతి అవయవము నీకు మార్గదర్శకం చేస్తూ ఉంటుంది. అన్నింటి తర్వాత ఎలుక ఆయన వాహనం, ఎలుక ఆశకు చిహ్నం, దగ్గర ఉండి అక్కడ పెట్టిన అన్ని పదార్థాలను అందుకోవాలని ఆశగా చూస్తూ ఉంటుంది. అలాంటి ఆశను నీ స్వాధీనం నువ్వు చేసుకోగలిగితే లోకాలకు నాయకుడు అవుతావు, విఘ్నాలకు అధిపతి అవుతావు. ఆశాయే దాసాస్తే దాస సర్వలోకస్య, ఆశా ఏషాం దాసీ తేషాం దాసాయతే లోకః అంటుంది నీతి శాస్త్రం. అంటే ఎవరైతే ఆశకు దాసులవుతారో వాళ్ళు లోకానికి దాసుడైపోతారు.
ఎవరైతే ఆశను దాసిగా మార్చుకుంటారో వారికి లోకమంతా దాసిగా మారుతుంది. ఇలాంటి అద్భుతమైన తత్వాన్ని వివరించే గణపతి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే మొట్టమొదట గణపతిని పూజించకుండా నువ్వు కార్యక్రమాన్ని ప్రారంభించవు. ఎందుకంటే తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ఏ కార్యక్రమాన్నైనా అద్భుతమైనటువంటి క్రియాశీలతత్వం ఆచరిస్తూ అందరినీ నీలాగా భావిస్తూ ఆశ లేకుండా కార్యక్రమాన్ని నువ్వు ప్రారంభించగలిగితే విఘ్నం నీకెక్కడ దొరుకుతుంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. ప్రసన్నమైనటువంటి ఆయన ముఖాన్ని నువ్వు చూడగలిగితే నీకు ఆనందం దగ్గరయ్యి అద్భుతాన్ని నువ్వు ఆవిష్కరించగలుగుతావు. అందుకే మొట్టమొదట గణపతి పూజతో నీ జీవితాన్ని ప్రారంభించమని చెప్తుంది శాస్త్రం. గురుగారు, గణపతి ఆకృతి మనకి ఎలా మార్గనిర్దేశం చేస్తుందో అనేది చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, చిత్త ఏకాగ్రత అనేది అన్ని సందర్భాలలోనే కుదిరేది కాదు, అయితే ఏకాగ్రత అనేది సమయం సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుందా? నీకు మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదమ్మా, అది మనస్సు యొక్క లక్షణం. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్. సంకల్ప వికల్పాత్మకమైన ఈ మనస్సును నువ్వు నిగ్రహించాలి అంటే ఎప్పుడూ వర్తమానంలో ఉండాలి. కానీ సామాన్యంగా మనం గతం గురించి ఆలోచించి బాధపడుతుంటాం. అప్పుడు గజం 125 రూపాయలు ఉండేది, నువ్వు కొనుక్కోపోతున్నాయి, కొనుక్కుంటే ఇప్పుడు అది కోట్ల విలువ చేసేది. నువ్వు ఇప్పుడు కొనగలవా? అది సాధ్యమా? కాలంలో వెనక్కి వెళ్ళగలవా? సాధ్యం కాదు. కానీ నీవు గతంలో ఉండి ఆ బాధను అనుభవించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటావు. అలాని భవిష్యత్తులో నేను ఇవాళ 5,000 రూపాయలు బ్యాంకులో వేశాను, అది 10,000 అవుతుంది, తర్వాత 100,000 అవుతుంది, అక్కడ అయ్యింది లేదు ఏమీ లేదు, కానీ ఈరోజు నువ్వు ఊహిస్తూ భవిష్యత్తులో ఉంటావు. అలా భవిష్యత్తులో ఊహలలో తేలిపోతూ వర్తమానాన్ని నువ్వు విస్మరిస్తే నీ జీవితం భయంకరంగా తయారవుతుంది. పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రజెంట్ ఈజ్ ఎ న్యూస్ పేపర్. రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ ఎ టిష్యూ పేపర్. కాబట్టి ఏకాగ్రతతో నువ్వు జీవితాన్ని గడపాలి అంటే వర్తమానంలో ఉండే ప్రయత్నం చెయ్యి. గతాన్ని పునాదిగా చేసుకొని భవిష్యత్తుకు వర్తమానాన్ని వంతెనగా నువ్వు మార్చగలిగితే నీ జీవితం ఒక పెద్ద సౌధంలాగా నలుగురికి ఆశ్రయాన్ని ఇచ్చి అందరికీ ఆదర్శంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. నిజానికి ఈ ప్రమాదకరమైన ఆటలు ఆడేవాళ్ళంతా ఏం చూసి దానికి ఇష్టపడతారు? వేటాడటానికి వెళ్తారు. పుళ్ళులు, సింహాలు, పాములు ఇవన్నీ ఉంటాయి, ఎందుకు వెళతారు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి క్షణం దెల్లి ఇంకొకటి ఆలోచన రాదు వాళ్ళకి, కేవలం వాళ్ళు ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ ముందరికి వెళతారు. అందుకే అదంటే అంత ఇష్టపడతారు. అలా జీవితాన్ని పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంట్. ఇది గనక నువ్వు గుర్తించగలిగితే టీవీ చూస్తూ భోజనం చెయ్యవు, సెల్ఫోన్ను చూస్తూ డ్రైవ్ చెయ్యవు, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నోట్స్ రాసుకునే ప్రయత్నం చెయ్యవు, ఏదో ఒకటి చెయ్యి. రెండు ఎలా చేస్తావు? ఏకాగ్రత అనేది నీవు చేయాల్సిన విషయం మీద మనస్సును బుద్ధిని రెండూ ఉంచినప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాలు అది నీకు ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏకాగ్రతతో ఉండాలి అంటే అంత సంయమనశీలం నీకుండి అన్నీ మరిచిపోయి కేవలము విషయం మీదనే నువ్వు దృష్టిని కేంద్రీకరించగలిగితే అది సాధ్యమవుతుంది. లేదంటే ప్రయత్నం ద్వారా దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. దానికి ముహూర్త బలం అంటే బ్రహ్మ ముహూర్తంలో నువ్వు లేచినట్టయితే అది సాధ్యమవుతుంది. మిగతా అంతా ఏ డిస్టర్బెన్స్ ఉండవు. అప్పుడు ఎవరు ఫోన్లు కూడా చేయరు. టీవీలో కూడా అప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్ ఆధ్యాత్మికత గురించి చెప్పేవే ఉంటాయి. కనుక నీ మనస్సు ఏకాగ్రతతో ఉంటుంది. గురుగారు, ధ్రువుడు కేవలం 6 నెలలు తపస్సు చేసి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగారు, కానీ కొన్ని 100,000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మునులు విముక్తిని పొందలేదు, ఎందుకని? చాలా మంచి ప్రశ్న అమ్మా. నిజానికి నృసింహ పురాణంలో ఈ చర్చ వస్తుంది. చాలామంది మునులకు ధ్రువుడి మీద ఈర్ష కలిగి శ్రీమన్నారాయణుడు బాలుడని ధ్రువుడికి ముక్తిని 6 నెలలలో ప్రసాదించాడు, మేము
ఇన్ని సంవత్సరాలు బట్టి తపస్సు చేస్తున్నా మమ్మల్ని కరుణించలేదు అనుకుంటున్న సమయంలో అక్కడికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, మనము సముద్రంలో విహరించడానికి వెళదాము, వస్తారా అని అడిగాడు. సరే అడుగుతున్నాడని చెప్పి అందరూ కలిసి ఒక నావ ఎక్కి సముద్రంలో అలా వెళుతుంటారు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ తెల్లటి పర్వతాలు చాలా కనబడతాయి. వాళ్ళందరికీ ఆశ్చర్యం అయ్యి, ఏమిటి ఈ తెల్లగా ఉన్న పర్వతాలు అని అడిగితే, అవి ధ్రువుడి పూర్వజన్మలలో పేరుకున్న అస్థికలు, అన్ని వేల సంవత్సరాలు ధ్రువుడు తపస్సు చేస్తే ఈ జన్మకు అది ఫలించింది అని తెలియజేస్తాడు. కాబట్టి మోక్షం దగ్గర శ్రీమన్నారాయణుడు ఎలాంటి పక్షపాతము చూపించాడు, నువ్వు చేసిన సాధన కృషి సక్రమంగా సాగితే నిన్ను కటాక్షిస్తాడు, కావలసినదల్లా ఆ పూనిక. నీవు అర్జునుడు అదే ప్రశ్న కృష్ణుని వేస్తాడు భగవద్గీతలో, కాం గతిం కృష్ణ గచ్చతి, నువ్వు ఇప్పుడు నన్ను సాధన చెయ్యమంటూ ఉన్నావు, సాధన చేస్తూ నేను ప్రాణాన్ని వదిలేస్తే ఇహలోకంలో సుఖాన్ని అందుకోలేదు, ప్రాణం వదిలేసిన తర్వాత ఏమవుతానో నాకేం తెలుసు అన్నాడు. అంటే కృష్ణుడు సమాధానంగా, శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే, నాయనా నువ్వు సాధన చేస్తూ ప్రాణాన్ని వదిలేస్తే ఇంకొక జన్మ నీకు సాధనకు అనుగుణంగా దొరుకుతుంది, కనుక నువ్వు చేసిన ఫలితము సాధన ఎప్పుడు వృధా కాదు. నేహాభిక్రమ నాశోస్తి ప్రచ్ఛవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీజ నాశం లేనటువంటి ఈ సత్క్రియను సత్కర్మను నువ్వు ఆచరించగలిగితే అది నిన్ను భయంకరమైన ప్రమాదం నుంచి రక్షిస్తుంది అన్న భగవద్గీత శ్లోకానికి నిలువెత్తు నిదాహరణ ధ్రువోపాఖ్యానం. 6 నెలలు తపస్సు చేసినంత మాత్రాన 5 ఏళ్ల బాలుడికి ముక్తిని ఇవ్వలేదు, కొన్ని వేల సంవత్సరాలు అంతకు ముందు జన్మలలో కఠోరమైన దీక్షతో ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయించి మానవ జన్మ పొంది మళ్ళీ ముక్తి పొందాడు. అందరికీ కనిపించేది 6 నెలలే. 6 నెలలే. గురుగారు, భగవద్గీతకు సంబంధించి అష్టాదశ సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది, ఈ 18 సంఖ్యకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా? 18 రోజుల యుద్ధం, 18 పర్వాల భారతం, 18 అధ్యాయాల భగవద్గీత, 18 అక్షౌహిణీల సైన్యం. ఒక్కొక్క అక్షౌహిణిలో ఉన్నటువంటి గజ అశ్వ కాల్ బలాన్ని రథ బలాన్ని గుణిస్తే వచ్చేది కూడా 18 సంఖ్య. ఎందుకు అంటే ఋషులు ఏ మాట చెప్పినా దానికి ఒక అంతరార్థం ఉంటుందమ్మా. 8 అనేది మాయ సంఖ్య అంటారు సంఖ్యాశాస్త్రంలో. 8 యొక్కని పరిశీలించండి, 8 1 8, 8 2 16, 1 6 కూడితే 7 అయింది, 8 3 24, 2 4 కూడితే 6 అయింది, అంటే 8 7 అయింది, 7 6 అయింది, తర్వాత 5 అవుతుంది. ఇలా ఒకసారి వచ్చిన లబ్ధాన్ని కూడితే వచ్చే సంఖ్య మళ్ళీ అదే ఉండదు. మాయ అంటే అదే, యా మా సామాయ, ఏదైతే లేకుండా ఉన్నట్టు భ్రమింపజేస్తుందో అదే మాయ. ఈ 8ని నువ్వు ఎప్పుడైతే 1లో లీనం చేస్తావో అప్పుడు అది 9 అవుతుంది. 9 పరబ్రహ్మ సంఖ్య. 9ను ఒక్కసారి మీరు పరిశీలిస్తే 9 1 9, 9 2 18, 1 8 9, 9 3 27, పూర్ణ సంఖ్య అంటారు అందుకని 9. సో పరబ్రహ్మ తత్వానికి ప్రతీక 9, పరబ్రహ్మ సంఖ్య, మాయ సంఖ్య 8. మరి 9 అధ్యాయాల్లో భగవద్గీత చెప్పాలి కదా, పరబ్రహ్మ గురించి చెప్పాలంటే. 18 చెప్పడానికి కారణం ఏమిటి అంటే, భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారమితి ఎమ్మే భిన్న ప్రకృతి రష్టథాహ అన్నది భగవద్గీత శ్లోకం. 8 విధాలైన ప్రకృతులతో ఈ దేహం ఉంటుంది, అది పంచభూతాలు, అహంకారం, మనస్సు, బుద్ధి. ఈ 8 ఎప్పుడైతే నిత్యము సత్యము శాశ్వతమైన ఆ పరబ్రహ్మను ఆశ్రయించి ఆయనతో విలీనమవుతాయో అప్పుడు ఆ పరబ్రహ్మతత్వం నీకు బోధపడుతుంది అని చెప్పడం కోసం 9 అధ్యాయాలు కాకుండా 18 అధ్యాయాలలో భగవద్గీతను ఆవిష్కరిస్తూ ఈ మాయ నుంచి బయటపడి ఆ మాధవుణ్ణి చేరుకొని జీవితాన్ని పునీతం చేసుకో, మళ్ళీ పునరావృత్తి రహితమైనటువంటి పరబ్రహ్మ యొక్క సాయుధ్యంతో ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నమని చెప్పడమే 18 సంఖ్య యొక్క అంతర్.
గురుగారు, గురు శుక్ర మౌఢ్యాలు ఉన్నట్లుగా మిగతా గ్రహాలు కూడా మౌఢ్యాలు ఉంటాయా? ఆ మౌఢ్యాలు మనం పాటించాల్సిన అవసరం లేదా? గురు శుక్ర గ్రహాలు శుభగ్రహాలు, శుభగ్రహాల వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అందుకే ఇవి అస్తంగత్వం అయినప్పుడు, అంటే సూర్యుడికి దగ్గరికి వచ్చినప్పుడు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. కాబట్టి వాటి వల్ల వచ్చే సత్ఫలితాలను మనము అందుకోలేం. కాబట్టి ఆ రోజులలో మనము శుభకార్యాలను తలపెట్టకుండా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాం. మిగతా గ్రహాలలో ఇప్పుడు చంద్రుడు అంటే పూర్ణ చంద్రుడు శుభగ్రహం, శుభగ్రహాలతో కూడిన బుధుడు శుభగ్రహం, మిగతా గ్రహాలకు శుభత్వాన్ని ఆపాదించదు సహజంగా, నైసర్గిక శుభులు అంటారు. మిగతా గ్రహాలు కూడా సూర్యుడి దగ్గరకు వస్తే అవి కూడా అస్తంగతం అయినట్టే, వాటి ప్రభావం కూడా తగ్గుతుంది. జ్యోతిష్య చక్రం వేసినప్పుడు అస్తంగతమైన గ్రహం యొక్క ప్రభావం తగ్గింది అనే గణించటం జరుగుతుంది. వాటిని ఎందుకు పట్టించుకోము అంటే, శుభ కార్యక్రమాలు చేయటానికి అవసరమైనటువంటి గురు శుక్రులు కాక మిగతా వాటి వల్ల మనకు పెద్ద ప్రయోజనము ప్రభావము లేదు. కాబట్టి ఆ మౌఢ్యాలను అంతగా గణించాం. గురుగారు, కోపం రావడానికి కారణాలని అలాగే కోపం వల్ల వచ్చే విపరీత పరిణామాలని భగవద్గీత ఎలా వివరించింది? స్థితప్రజ్ఞ లక్షణాలలో కోపం రావడానికి కారణాన్ని, దానివల్ల వచ్చే ఫలితాన్ని తెలియజేసింది భగవద్గీత. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. భగవద్గీత 2:62 నీకు అసలు ఎందుకు కోపం వస్తుంది? నిజానికి కోపం రావడం వల్ల శరీరంలో ఉన్న 72,000 నాడులు కూడా ఒత్తిడికి గురి అవుతాయట. యూ డ్రింక్ ద పాయిజన్ అండ్ ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు డై ఈజ్ యువర్ పూలిష్నెస్ అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. నువ్వు విషం తాగి ఎదుటివాడు నాశనం కావాలని కోరుకోవటం ఎంత అవివేకం! కోపంలో వచ్చినప్పుడు మనం అదే చేస్తుంటాం. అలాంటి కోపం ఎందుకు వస్తుంది అంటే, నువ్వు ధ్యాయతో విషయాన్ పుంసః, ఒక వస్తువు కావాలనుకుంటావు. పండగ సీజను 2 చీరలు కొంటే ఒక చీర ఉచితము అని చూడగానే అమ్మకు అలా చీర కొనాలనిపిస్తుంది. ఇలా ఎప్పుడైతే దాని మీద నీకు ఆసక్తి కలుగుతుందో వెంటనే నువ్వేం చేస్తావు, తత్సంబంధమైన సాహిత్యాన్ని దృశ్యాన్ని చూడటం ప్రారంభిస్తావు. ధ్యాయతో విషయాన్సు పుంసః సంగస్తేషు ఉపజాయతే, దాంతో సంగం పెంచుకున్నా కొద్దీ నీకు కోరిక పెరుగుతూ ఉంటుంది. ఈ పెరిగిన కోరిక ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామః, దృఢమైన కామంగా మారుతుంది. ఎప్పుడైతే భర్త ఈ నెల కాదు వచ్చే నెలలో కొందాము అన్నాడో అప్పుడు ఆ కామం కాస్త కోపంగా మారుతుంది. కామాత్ క్రోధోభిజాయతే. ఇప్పుడు కోపం రావటం వల్ల ఏమవుతుంది అంటే, క్రోధాద్ భవతి సమూహః, ఒక సమూహం ఏర్పడుతుంది. ఆ సమూహం ఏం చేస్తుంది? సమూహ స్మృతి విభ్రమః. ఆ సమూహము నీలో బుద్ధిని, స్మృతిని పోగొడుతుంది. నువ్వెవరు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్న విషయం మర్చిపోతావు. స్మృతి భ్రంశాద్ బుద్ధి నాశో, ఎప్పుడైతే నీ స్మృతి పోతుందో అప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే నీకు జంతువుకు తేడా ఏముంటుంది? బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అని చెప్పడం జరుగుతుంది. ఈ పట్టు చీర ఎప్పుడైతే కొనివ్వలేదో అప్పుడు వెంటనే ఈ తల్లి ఏమంటుంది భర్తతో, నాకు తెలుసండి అప్పుడు మా బావకి ఇచ్చి చేద్దాం అనుకున్నారు, నేనే మిమ్మల్ని చేసుకో. అంటే 25 సంవత్సరాల దాంపత్య జీవితము ఒక్క పట్టు చీరతో. నిజానికి ఆ తల్లికి ఆలోచన లేదు, కోపంలో అనగూడని మాట అనవసరంగా నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అదే స్మృతి పోవటం అంటే, తద్వారా బుద్ధి నశించటం అంటే. క్రోధమే తపమును చెరుచును, క్రోధమే అణమాది అష్ట సిద్ధుతులు వాపన్ అంటాడు శృంగితో శమీకుడు భారతుడు. నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజును శపించావన్న విషయం తెలుసా? చచ్చిన పామును నా మెడలో వేస్తే ఆయన చావుకే నువ్వు ముహూర్తం పెట్టావు. ఇది ఎంత నేరము నువ్వు గుర్తించావా? కోపం అనేది తపస్సు చేసుకునేవాడి దరిదాపులకు కూడా రావచ్చు, కానీ నీ తపస్సు క్షీణించటం వల్ల నీలో కోపం పెరిగింది. కనుక కోపాన్ని నిగ్రహించుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గము. ధ్యానము ద్వారా పరిపరి విధాలుగా పోతున్న కోరికలనేటువంటి నీ గుర్రాలు
అంతర్ముఖమై అంతర్గతమైన ఆత్మ చైతన్యము యొక్క జ్ఞానము నీకు సిద్ధించి నిన్ను నువ్వు సంయమనంతో సంరక్షించుకునే స్థితికి చేరుకుంటావు. కోపము అంటే నీకు నువ్వే గోతిని తవ్వుకుంటున్నట్టు లెక్క. ఆరోగ్యము పాడవుతుంది. నాకు బాగా కోపం వచ్చి ఆ కోపంలో నేను తీసుకున్న నిర్ణయం కారణంగా అద్భుతం జరిగింది అని చెప్పేవాడు ఎవ్వరూ లేరు. అందుకని ఆంగ్లంలో ఒక సామెత చెప్తారు, నెవర్ టేక్ ఎ డిసిషన్ వెన్ యు ఆర్ విత్ యాంగర్, నెవర్ మేక్ ఎనీ ప్రామిస్ వెన్ యు ఆర్ ఇన్ హ్యాపీనెస్. ఆనందంగా ఉన్నప్పుడు ఇది ఇస్తానని వాగ్దానం చెయ్యకు, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాన్ని తీసుకో. ఈ రెండు కూడా సత్ఫలితాలను నీకు అందివ్వవు అని. కనుక కోపాన్ని నిగ్రహించుకోవటం కోసం ధ్యానం చేస్తూ, అష్టాంగ యోగ అభ్యాసం చేస్తూ, ప్రాణాయామాన్ని చేస్తూ నీ సెన్సెస్నన్నింటినీ, నీ ఇంద్రియాలనన్నింటినీ నీ నిగ్రహంలో ఉంచుకుంటూ నువ్వు జీవితాన్ని గడపగలిగితే నువ్వు చేసే ప్రతి కార్యక్రమం అద్భుతంగా ఆనందాన్ని నీకు అందిస్తూ అందరికీ పంచగలుగుతుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.